సార్, మీరు ఎలాగో నాట వైద్యం అన్నవి, పుత్తూరు కట్లు ఇవన్నీ చూస్తున్నాం మనం. సో అది ఏ మేరకు సురక్షితం అంటారు? పుత్తూరు కట్లు అనేటివి వాళ్ళు కూడా ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ ఉంది గాయం ఉన్నట్లయితే ఇప్పుడైతే చేయటం లేదు, ఒకప్పుడు ఆటి కూడా కట్లు పెట్టేవాళ్ళు. నా ఉద్దేశంలో ఎవరైనా కూడా తప్పకుండా అల్లోపతి వైద్యాన్ని ఫాలో కావాలని నా అభిప్రాయం. సో అలోపతి వైద్యాన్ని వాళ్ళు చూస్ చేసుకుంటేనే కరెక్ట్ అంటారు? అల్లోపతి వైద్యంలో సురక్షితంగా ఉంటుంది, వ్యాధి నిర్ధారణ కరెక్ట్గా ఉంటుంది, కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. మీరు ఎలాగో సర్జన్ కాబట్టి ఎన్ని గంటలు పట్టింది సార్ ఆపరేషన్కి? ఫ్రాక్చర్ని బట్టి ఉంటుంది, కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటే మల్టీ పాలిట్రామా అయితే ఒక్కొక్కటి 5 గంటలు 6 గంటలు పట్టవచ్చు. ఒకే ఫ్రాక్చర్ అయితే 2 గంటల లోపల, 1 గంట నుంచి 2 గంటల లోపల ఫ్రాక్చర్ ప్యాటర్న్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సార్, ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకునేది కీళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పులు, ఏ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరికి ఈ కాలంలో వచ్చే నొప్పులు అనేవి దేనివల్ల వస్తున్నాయి అంటారు? మామూలుగా పెద్దవాళ్ళల్లో వచ్చే నొప్పుల్లో ఆర్థరైటిస్ అంటాం, అవి 2 రకాలు డివైడ్ చేయొచ్చు. ఒకటి వయసు మళ్ళిన తర్వాత వచ్చే నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, దాన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటుంది. అది వంశపారంపర్యంగా వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు అధిక బరువు ఉండేవాళ్ళు, ఎక్కువ పనులు చేసేవాళ్ళు, అథ్లెట్స్, వాళ్ళల్లో మోకాళ్ళు కీళ్ళు అరిగిపోతుంటాయి, మృదులాస్తి అరిగిపోతుంది. వాళ్ళకి ఆ 4 గ్రేడ్స్ ఉంటాయి, 1st grade, 2nd grade, 3rd grade, 4th grade అని. ఆ 1st grade, 2nd grade ఉండే వాళ్ళకి కొంత దూరం నడుస్తాయని నొప్పి ఉంటుంది. వాళ్ళు చాలా వరకు వ్యాయామం చేయడం ద్వారా లేకపోతే కాట్లేజ్ ఉత్పత్తి చేసే మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. కానీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 వాళ్ళకి ఆ మందులు పనిచేయనప్పుడు, ఫిజియోథెరపీ పనిచేయనప్పుడు ఆపరేషన్ చేసి మోకాలు కీలు మార్పిడి చేయాల్సి వస్తుంది. అదే మాదిరి కొంతమంది యువకుల్లో ఈ ఫుట్బాల్ ఆడేవాళ్ళు పడినప్పుడు మోకాలు లోపల లిగమెంట్స్ కట్ అయిపోతుంటాయి. మెయిన్ లిగమెంట్ వచ్చేసి ఏసీఎల్ అంటారు, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్లు అని, లేకపోతే మీడియల్ మెనిస్కస్, మృదులాస్థి ఒక వాషర్ లాగా ఉండేది అది నలిగిపోతుంటుంది. ఏసీఎల్ అనేది ఇప్పుడు కామన్గా చాలా మందిలో మేము చూస్తూ ఉన్నాం. దానికి ఇప్పుడు ఒకప్పుడైతే పెద్దగా సర్జరీలు లేవు, ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ అంటారు, పక్కనే ఉండే ఒక ఖండం తీసుకొని ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ అథ్లెటిక్స్ కానీ నార్మల్ యాక్టివిటీ చేసుకునే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు కార్టిలేజ్ లిగమెంట్స్ ఇవన్నీ వింటున్నాం, సో బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి అవి ఏ రకంగా ఉపయోగపడతాయి అంటారు? బోన్ స్ట్రాంగ్గా ఉండడం అనేది నా ఉద్దేశంలో ఫస్ట్ జెనెటిక్, వంశపారంపర్యంగా ఒక ఎముక ఎంత గట్టిగా ఉండాలి అనేది నిర్ధారించబడుతుంది, ఆ పొడుగు కానీ విడ్త్ కానీ అని. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళు తీసుకునే ఆహారం మీద చాలా ఆధారపడి ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచే కాల్షియం ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు అయినటువంటి మునగాకు, మెంతి కూర, సోయాబీన్స్, పాలు, పెరుగు, ఎగ్ వైట్స్ అటువంటి, లేకపోతే ప్రోటీన్ ఎక్కువ తీసుకుని వ్యాయామం చేసే వాళ్ళల్లో ముందుగానే ఒక స్టేజ్కి 21 ఏళ్ళకి వచ్చేసరికి మంచి బోన్ తయారవుతుంది. అప్పటి నుంచి 25 ఏళ్ళ నుంచి బోన్ తయారవడము మళ్ళీ కరిగిపోవడం జరుగుతూ ఉంటుంది, సైక్లింగ్ అంటే రీసైక్లింగ్. అది ఆ సరైన పోషకాహారం లేకపోయినట్లయితే, చిన్నప్పటి నుంచి వెయిట్ తక్కువ ఉన్నట్లయితే ఎముక వీక్గా ఉంటుంది, అదే వయసు పెద్ద వయసు అయ్యేసరికి కంటిన్యూ అవుతుంటుంది. సో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటారు స్ట్రాంగ్గా ఉండడానికి? మామూలుగా ఇప్పుడు పాలు, పెరుగు అనేవి అందరూ తీసుకోవట్లేదు. సో ఇంకా ప్రెజెంట్ అయితే ట్రెండ్ అంతా పిజ్జా, బర్గర్ ఇవన్నీ నడుస్తున్నాయి. సో అలాంటి వాళ్ళు ఎలాంటివి తీసుకోవాలంటారు? మేము ముఖ్యంగా చూస్తుండేది ప్రాక్టీస్లో ఎక్కువ మంది లేడీస్, 40 ఏళ్ళు దాటిన వాళ్ళే నడుము నొప్పి, మెండ నొప్పి, కీళ్ళ నొప్పులతో వస్తుంటారు. చిన్నపిల్లలకు కూడా వాళ్ళు బ్యాగులు మోయడం ద్వారా, స్కూల్ బ్యాగులు మోయడం ద్వారా, వాళ్ళు సరైన ఎక్సర్సైజ్ లేనందువల్ల వాళ్ళకి చిన్నపిల్లలు వస్తున్నాయి. మెయిన్గా ఫిమేల్స్లో నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు వచ్చేదానికి కారణం వాళ్ళకి ఫస్ట్ ఆహార లోపం ఒకటి, రెండోది వాళ్ళు చేసే పని వృత్తి ఒకటి, మూడోది స్ట్రెస్, జాబ్ స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో పని చేయాలా మళ్ళీ బయట పని చేయాలి, ఆ స్ట్రెస్ వల్ల కూడా నొప్పులు వస్తాయి. అంతేకాకుండా వాళ్ళు ఆహారాన్ని సరైన పోషకాహారం తీసుకోరు. తర్వాత ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే స్త్రీలలో 40 ఏళ్ళు దాటిన తర్వాత మెనోపాజ్ వస్తుంది. ఈ మెనోపాజ్లో ముఖ్యంగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ 100 పైకోగ్రామ్స్ ఉండాల్సింది, 5 పైకోగ్రామ్స్ పడిపోతుంది. ఎందువల్ల? మెనుపాజ్ వచ్చిన తర్వాత ఈ ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్
రిలీజ్ కావడం తగ్గిపోతుంది, మామూలు న్యాచురల్ ఉత్పత్తి అనేది ఉంటుంది. ఉత్పత్తి తగ్గుతుంది. దానివల్ల సడన్గా వాళ్ళ దేహంలో మార్పులు వస్తాయి. మొదటిది వాళ్ళు చూడడం ఏంటంటే చెమటలు ఎక్కువ పట్టడం, ఒళ్ళు వేడిగా ఉండడం, వెంట్రుకలు ఊడిపోవడం, తర్వాత ఎముకలు గుల్లబారడం, కండరంలో శక్తి తగ్గిపోవడం అనేది తప్పకుండా జరుగుతుంది. ఆ స్టేజ్ మొదటి 2 సంవత్సరాల వరకు ఎక్కువగా ఉంటుంది, క్లైమాటిక్ పీరియడ్ అంటారు. ఆ స్టేజ్లో వాళ్ళకి ఈవెన్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అంటే చిరాకు, కోపం అవి కూడా అధికంగా ఉంటాయి చాలామందిలో. వాటికి తప్పకుండా ఆ స్త్రీలు ఆ స్టేజ్లో సరైన ఆహారం, పోషకాహారాలు తీసుకోవడం, సలహాలు తీసుకోవడం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నేను చెప్పినట్టు ఆహారంలో రైస్ తగ్గించేసి మెయిన్గా పండ్లు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు, పాలు, పెరుగు పదార్థాలు, కాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు తప్పకుండా ఎముకల సాంద్రత పరీక్ష అని ఉంటుంది, బిఎండి అంటారు, బోన్ మినరల్ డెన్సిటీ. దాని ద్వారా ఎముకల్లో కాల్షియం శాతం ఎంత ఉండేది అనేది నిర్ధారించబడుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అది -2.5 ఉంటే ఆస్టియోపోరోసిస్ అంటారు. అది నార్మల్ 20 ఇయర్స్ ఇండివిజువల్తో కంపేర్ చేస్తుంది. ఇప్పుడు మేము చూసిన చాలా క్యాంపుల్లో మన దేశంలో ఒక 100 మంది స్త్రీలను తీసుకున్నట్లయితే కనీసం 30 మంది స్త్రీలకి ఈ ఆస్టియోపీనియా కానీ ఆస్టియోపోరోసిస్ కానీ తప్పకుండా ఉంటున్నాయి. అందుకని వాళ్ళకు ఉండే స్థితిని బట్టి ఆస్టియోపోరోసిస్ ఉన్నట్లయితే ఆహారంలో మార్పులు ఒకటి, నంబర్ 2 కాల్షియం సప్లిమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాల్షియం డైలీ మినిమం 1200 మిల్లీగ్రాములు తీసుకోవాల్సింది. మన ఆహారంలో సుమారు 500 మిల్లీగ్రాములే ఉంటుంది, మిగతా ఒక 500 మిల్లీగ్రాములు మనం సప్లిమెంట్గా మాత్రల ద్వారా ఇవ్వాలంటే అవి రకరకాలుగా దొరుకుతాయి. కాల్షియం సిట్రేటు, కార్బోనేటు అటువంటివి, వాటిల్లో సిట్రేట్ బాగా పనిచేస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తుంది వైటమిన్ డి అనేది బాగా తగ్గిపోయినందువల్ల ఇంకా కీళ్ళ నొప్పులు అధికంగా కావడం, అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. జనరలైజ్డ్ వీక్నెస్, షోల్డర్ పెయిన్ అవి కూడా వస్తుంటాయి. వాళ్ళకి వైటమిన్ డి సప్లిమెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది ముందు బాగా తక్కువ ఉండే వాళ్ళకి, అంటే 30 లోపల ఉండే వాళ్ళకి వైటమిన్ డి 60,000 యూనిట్స్ వారానికి ఒక చొప్పున కనీసం 3 నెలలు వాడాల్సి ఉంటుంది. తర్వాత మెయింటెనెన్స్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ వైటమిన్ డి పరీక్షలు, బిఎండి పరీక్షలు చేసి అవసరాన్ని బట్టి మెయింటెనెన్స్ డోస్ కానీ అది చేయాల్సి ఉంటుంది. అది కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఎముక గట్టిపడాలంటే వ్యాయామం చాలా ముఖ్యం. సార్ మరి ఇప్పుడు ఎముకలు అనేవి గట్టిగా ఉండడానికి ఎలాంటి రకాల వ్యాయామాలు చేయాలంటారు? చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కరు ఎలాంటి రకమైన వ్యాయామాలు చేయాలంటారు? నా ఉద్దేశంలో ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్లో చిన్నపిల్లలు స్కూల్ నుంచి వస్తానే సెల్ ఫోన్కో టీవీకి అతుక్కుపోతున్నారు, వీడియో గేమ్స్. అందుకని పిల్లల్ని గేమ్స్ ఎంకరేజ్ చేయడం ఫస్ట్ పాయింట్. నేచురల్ గేమ్స్ ఆడడం వల్ల, ఫిజికల్ గేమ్స్ ఆడినట్లయితే ఉల్ఫ్ లా ప్రకారం బోన్ ఎక్కువ తయారవుతుంది అంటే, ది మోర్ యు వర్క్ ది మోర్ బోన్ విల్ ఫార్మ్. సో ఆ ఫార్ములాను బట్టి వాళ్ళని ఆటలు ఆడించడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే వాళ్ళకి ఇష్టమైన గేమ్ ఏదో ఒకటి ఎంకరేజ్ చేసి ఆడించడం ఆ వయసులో. అదే మధ్య వయస్సులో అయితే చిన్నగా నడక, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన షటిల్ కానీ టెన్నిస్ కానీ ఏదో ఒకటి ఆడాలా. వయోవృద్ధుల్లో తప్పకుండా నడక అనేది చాలా ముఖ్యం. రోజు ఒక అరగంట సేపు ఉన్నా కూడా బ్రిస్క్ వాక్ అంటారు, బ్రిస్క్ వాక్ చెమట పెట్టేట్టు నడిచి తర్వాత దానికి తగినటువంటి రెస్ట్ తీసుకోవడం వల్ల చాలా వరకు, అంటే లేకపోతే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు, అంటే చిన్న యోగా లాంటివి ఎక్సర్సైజెస్ తప్పకుండా ఎముక వృద్ధికి చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా వస్తుంది. సార్ మరి వెన్నుపూస అనేది గట్టిగా ఉండడానికి ఎలాంటి చేయాలంటారు? ఏ రకంగా కూర్చోవాలి, ఏ రకంగా వ్యాయామాలు చేయాలి? ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నది మామూలుగా ఎక్కువ మంది ఈ సాఫ్ట్వేర్ నిపుణులు ఒకే పొజిషన్లో మానిటర్ ముందు కూర్చున్నందువల్ల మెడ నొప్పి, నడుము నొప్పి వస్తున్నారు. వాళ్ళకి ఆ చైర్ కంఫర్టబుల్గా ఉండాలి, రివాల్వింగ్ చైర్ ఉండాలి. అంతేకాకుండా ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి చిన్న స్పైన్ ఎక్సర్సైజెస్, మెడిసిన్ ఎక్సర్సైజెస్ చేయడం, అంతేకాకుండా ఆ కార్పొరేట్ ఆఫీస్లోనే ఏదైనా చిన్న జిమ్ ఉన్నట్లయితే అక్కడే ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు అక్కడ తీసుకునే ఆహారంలో కూడా ఈ కెఫిన్, మెయిన్గా కాఫీలు, కూల్ డ్రింకులు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కూల్ డ్రింకులు అండ్ స్మోకింగ్,
ఆల్కహాల్ వీటి వల్ల కూడా ఎముకలు బాగా దెబ్బతింటాయి. వాళ్ళు తీసుకునే కూల్ డ్రింక్స్లో ఫాస్ఫరిక్ ఆమ్లం అనేది ఉంటుంది, అది కాల్షియంని బాగా తగ్గించేస్తుంది. కాబట్టి ఈ కూల్ డ్రింక్లు మీరు చెప్పినట్లు పిజ్జాలు బర్జర్లు కంప్లీట్గా ఆపేసి న్యాచురల్ డ్రింక్స్ అయినటువంటి మజ్జిగ కొబ్బరి నీళ్ళు లేకపోతే మామూలు నీళ్లు తీసుకోవడం వల్ల ఉపయోగపడుతుంది. సార్, మరి మీరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో పాస్ట్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు, దాని గురించి ఒక మీ సేవలు మరియు అనుభవాల గురించి చెప్పగలరా? ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో మన రాష్ట్రంలోనే 1 లక్ష మంది డాక్టర్లు ఉన్నారు. అదృష్టం కొద్దీ ఇప్పుడు నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం 1,000 మంది ప్రజలకి ఒక డాక్టర్ ఉండాలి. ఆ నిష్పత్తి కొంతవరకు రీచ్ అయింది, కానీ ఇంకా ప్రాబ్లం ఏంటంటే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు లేకపోతే పోస్ట్ మెడికల్ వైద్య సేవలు ఇంతమందికి అందుబాటులో లేవు. అంటే ఆధునిక వైద్యం అందరికీ అందుబాటులో రావాలంటే ఇంకా ఎక్కువ మెడికల్ కాలేజీలు రావాలి, ఇంకా ఎక్కువ మంది స్పెషలిస్టులు తయారవ్వాలి. వాళ్ళందరూ తయారైనప్పుడు మన దేశం నుంచి మంచి అంటే ఆర్థికంగా కానీ వైద్యపరంగా కానీ అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా పక్క దేశాలతో పోలిస్తే మన జీడిపిలో పక్క దేశాల్లో 5-7% ఇస్తూ ఉన్నారు, మన కంట్రీలో 1.3% మాత్రమే ఈ ఆరోగ్యానికి స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి అది కూడా పెరగాలని నేను నా ఉద్దేశం. సార్, చివరిగా మా సిసిక్స్ టీవీ ద్వారా మీరు ప్రజలకు ఏం తెలపదలుచుకున్నారు? సిసిక్స్ టీవీ వాళ్ళకి ఫస్ట్ నా అభినందనలు ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు. ముఖ్యంగా నా ఉద్దేశంలో అందరూ ఎముకల పట్ల కాకుండా జనరల్గా మన దేశం ముఖ్యంగా వరల్డ్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్కి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ మూడింటి మీద ఫోకస్ చేసి అందరికీ అవేర్నెస్ తెచ్చి ఈ వీటి గురించి ముందుగా వ్యాధి నిర్ధారణ చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన సమాజం ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి ఎముకలు అనేవి ఎంత గట్టిగా ఉండాలో, ఎంత దృఢంగా తయారు చేసుకోవాలో చూసారు కదా. సో అంతేకాకుండా ప్రతి ఒక్కరు బిఎండి అనే టెస్టింగ్ ప్రతి ఒక్కరు చేసుకునేలా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినారు. థ్యాంక్ యూ.